ప్రస్తుతం మనం మంతని దగ్గర ఉన్నాం. మంతన్లో కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మంతన్లో ఉన్నటువంటి సింగరేణి కార్మికులను కలవడానికి పోతా ఉంటే ఇక్కడ పోలీసులను పెట్టి అసలు సింగరేణి కార్మికులేమో లోపలికి రాన్నా ఎట్లన్నా చేసి మేము మాట్లాడతామని వాళ్ళు ఆహ్వానిస్తూ ఉంటే ఇక్కడ సింగరేణి యాజమాన్యం ఏమో తీన్మార్ మళ్ళన్న తప్ప ఎవరు వచ్చినా ఓకేనట, ఎవరు వచ్చినా ఏం కాదట. ఇక ఈ రకంగా పోలీసులను పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసిరు. ఎట్టి పరిస్థితిలో కార్మికులను ఏదో రకంగా కలిసే ప్రయత్నం 100% చేస్తాం. ఇక భవిష్యత్తులో కూడా సింగరేణి కార్మికుల కష్టాలపైన ఇప్పుడు ఖచ్చితంగా కొట్లాడాలనేటువంటి ఒక కసి మాత్రం మాకు ఈ పోలీసు వాళ్ళు ఈ అడ్డగింతల ద్వారా మాకు అర్థమైపోయింది. దమ్ముంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సింగరేణి కార్మిక ఎన్నికలు పెట్టండి, సింగరేణి కార్మిక ఎన్నికలు పెట్టండి, మీ భాగోతం ఏందో మా భాగోతం ఏందో మొత్తం బట్టబయలు అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సింగరేణి లాభం కంటే నష్టమే ఎక్కువైంది. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు ఎట్లా ఉండే, సింగరేణి యాజమాన్యం ఎట్లా ఉండే, సంస్థ ఎట్లుండంటే రాష్ట్రం రాకముందుకేమో సింగరేణి బ్యాంకులకు అప్పులు ఇచ్చింది, రాష్ట్రం వచ్చిన తర్వాత జీతాలకి అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇది కేసీఆర్ సింగరేణిని నడిపించినటువంటి విధానం. ఇక అలాగే సింగరేణి కార్మికులు అనేకమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు చెల్లించాలి, ఒక్క రూపాయి చెల్లించడం లేదు. అలాగే ఈ సింగరేణికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఇక్కడ విధ్వంసమైనటువంటి భూముల్లో గ్రామాల్లో ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులను సిద్దిపేటకు ఓల్డ్ సిటీకి ఎత్తుకపోయింది టీఆర్ఎస్ పార్టీ నాయకులు. వీళ్ళంతా కలిసి ఇక్కడ సింగరేణి ప్రాంతం ప్రజల నోట్లో మట్టి కొట్టిరు. కాంట్రాక్టు కార్మికులది ఓ గోస, వాళ్ళకు ఐటీ నిబంధన, ఇప్పుడు పంట పండించేటోడు రైతన్న వ్యవసాయం మీద వచ్చేటువంటి ఉత్పత్తుల పైన ఆ ఆర్థికమైనటువంటి ఆ డబ్బుల పైన ఎలాంటి ఐటీ లేదు. మరి భూమిలోంచి భూమిని దున్ని పంట పండించే రైతుకేమో ఎలాంటి ఐటీ లేనప్పుడు మరి బొగ్గుతో భూమిలోంచి బొగ్గు పండిస్తున్నటువంటి ఈ సింగరేణి కార్మికునికి ఐటీ ఎలా ఉంటుంది? కాబట్టి ఐటీని మినాయించాల్సిందే. 2019 అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడున్న కొంతమంది లీడర్లు హామీలు ఇచ్చిండ్రు, ఎట్టి పరిస్థితుల్లో ఐటీ రద్దు అయ్యే విధంగా మేము చూస్తామని చెప్పి హామీ నెరవేర్చలేదు. తిన్మార్మలన్న టీం డిమాండ్ చేస్తా ఉంది సింగరేణి కార్మికుల పైన మోపుతున్నటువంటి ఐటీ ఏదైతే ఉందో ఆ ఐటీని పూర్తిగా రద్దు చేయాలి, సింగరేణి కార్మికులను ఐటీ నుంచి మినాయింపునిచ్చి వారి జీవితాలకు ఒక భరోసానిచ్చే విధంగా ఉండాలి. ఇది మేము చేస్తున్నటువంటి డిమాండ్. ఇప్పటి వరకు ఈ బేకార్ ప్రామిసులు చేసినటువంటి నాయకులకు సింగరేణి కార్మికులు బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గరలోనే ఉంది. అలాగే నిన్న కలిసిందా మన సీఎండి గారి ఫోన్ నెంబరు, ఆయన నా తప్ప అందరు ఎత్తున్నట్టుండు, ఆయన ఫోన్ నెంబరు సీఎండి శ్రీధర్ గారు అందరు తెస్తా ఉన్నట్టుండు. 8 ఏళ్ళు బట్టి పాతకపోయి కూర్చున్నాడు ఆడ. సింగరేణి రక్తం ఇట్లా బిండి కేసీఆర్ కుటుంబానికి దోషి పెడతా ఉన్నాడు, కావలసినంత 1,000 కోట్ల రూపాయలు దోషి పెడతా ఉన్నాడు. ఇవాళ తిన్మార్మలన్న లాంటి పోయి ఈ వాస్తవాలను బయటకు తీస్తారనే ఉద్దేశంతో మమ్మల్ని గేట్ కాడికి కూడా రానియకుండా గేట్ బయటనే అడ్డుకుంటా ఉన్నారు. ఎన్ని చేసినా సింగరేణి కార్మికులారా మనల్ని ఫిజికల్ గా కలవనీయకుండా చేస్తూ కానీ మన ఆలోచనలు కలిసేటువంటి కార్యక్రమం ముందుంది. ఖచ్చితంగా మనం కలుద్దాం, మన హక్కుల కోసం మనం పోరాటం చేద్దామని సింగరేణి కార్మికులకు తీన్మార్మలన్న టీము ప్రత్యక్షంగా తీన్మార్మలన్న అండగా ఉంటాడని మీ అందరికీ హామీ ఇస్తూ